జమిలీ ఎన్నికలు అంత సాధారణం కాదు అనే విశ్లేషణలు మొన్నటి వరకు వినిపించాయి కానీ కేంద్ర ప్రభుత్వం అనుకుంటే తలుచుకుంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై రెండులో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అనేది ఇప్పుడు వినిపిస్తున్న వాదన ఎలా చూడాలి సాధ్యమేనా లేదు సాధ్యం కాదు ఆల్రెడీ మోడీ నిన్న చెప్పింది కూడా అప్పీల్ చేశారు అది చర్చ జరగాలి అని అంతే తప్పించి ఎప్పటికిప్పుడు మేము పెట్టేస్తామని కాదు ఆయన చేతిలో కూడా లేదది అది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చాలి ఇక్కడ మన రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే రాజ్యాంగాన్ని యథాతథంగా ఆచరణలో ఉంచాలి దాంట్లో సవరణలు చేయచ్చు ఆ సవరణ ఏంటంటే ఆ మౌలిక రూపానికి విరుద్ధం కాకుండా సవరించాలి రాజ్యాంగ మౌలిక రూపం ఏంటి అంటే రాష్ట్రం వేరు కేంద్రం వేరు ఇక్కడ అందుకనినే స్టేట్ కాన్సెప్ట్ ఉంటుంది సెంట్రల్ కాన్సెప్ట్ వేరుగా ఉంటుంది అంటే మూడు జాబితాలు ఉన్నాయి మనకి రాష్ట్రాలు ఏం చేయాలా కేంద్రం ఏం చేయాలా ఉమ్మడిగా ఏం చేయాలి అన్నది చిన్న ఎగ్జాంపుల్ మన కళ్ళెదురుకుండా జరిగింది మొన్న మధ్యన చంద్రబాబు గారు స్టార్ట్ చేసినటువంటి ఇష్యూ సిబిఐ అనేటువంటిది ఒక ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయింది అది అంటే ఢిల్లీ పోలీసు చట్టం ప్రకారం ప్రారంభమైంది దాంట్లో దాని చేత దర్యాప్తు జరిపించాలంటే రాష్ట్రాల అనుమతి ఉండాలి అలాగే ఆనాడు అనుకున్నారు అంతే అది రాజ్యాంగ వ్యవస్థ కాదే రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనటువంటి వ్యవస్థ వేటికి అది ఫెడరల్ స్ఫూర్తితో కలుపుకొచ్చారు అంటే గ్రా రాష్ట్రాల మీద పెత్తనం కేంద్రానికి ఉండకూడదన్నటువంటి ఉద్దేశంతో అక్కడ ఆ దర్యాప్తు అనేది రాష్ట్రాలు అనుమతిస్తేనే అని పెట్టారు అది అది మౌలిక రూపం దాని ప్రకారమే ఆ చట్టం చేశారు అప్పుడు ఏమైంది దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా కాంగ్రెస్ పాలనలోనే ఉన్నాయి కాబట్టి సిబిఐ అనేటువంటిది ఈవెన్ కాంగ్రెస్ ఇతర పార్టీల అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఒకే ఒక జాతీయ దర్యాప్తు సంస్థ ఉండాలి లేన అప్పుడు అసెంబ్లీలు తీర్మానించేసినాయి ఎప్పటికప్పుడు ప్రతి ఏడాది ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్గా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాయి దాంట్లో ఉన్న డొల్లతనాన్ని ఏది యూజ్ చేసుకున్నారు చంద్రబాబు గారు యూజ్ చేసుకున్నారు ఆయనకి ఎవరో మంచి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ చెప్పారు దాని మీద ఏం చేశారు సిబిఐకి మేము రెన్యువల్ చేయట్లేదు అన్నారు కోర్టు ఏం చెప్పింది రెన్యువల్ చేయనప్పుడు అధికారం లేదు అని చెప్పింది కేంద్రానికి దర్యాప్తు చేయడానికి అధికారం లేదా మన కేరళలో కూడా తోసిపుచ్చింది కదా రాజస్థాన్ తోసిపుచ్చింది కదా బెంగాల్ తోసిపుచ్చింది కదా ఇప్పుడు ఏమన్నా చేయగలిగిందా కేంద్రం ఏం చేయలేదు కదా ఇదైనా అంతే జమిలి ఎన్నిక అనేది మోడీ ఇష్టమో లేకపోతే రాష్ట్రపతి ఇష్టమో కాదు దేశవ్యాప్తంగా రాజ్యాంగ మౌలిక స్వరూపము మార్చాలంటే రాజ్యాంగ ధర్మాసనం వెళ్తుంది ఒకవేళ ప్రభుత్వం చట్టం చేయాలన్నా టూ థర్డ్ మెజారిటీతో చట్టం చేయాలి ప్లస్ దేశంలో ఉన్నటువంటి హాఫ్ ఆఫ్ అసెంబ్లీలు దాన్ని ఆమోదించాలి మేబీ భారతీయ జనతా పార్టీకి హాఫ్ ఆఫ్ అసెంబ్లీలు ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ కానీ దాని అనుకూలమైనటువంటి అంటే దాని మిత్రపక్షాలు కాబట్టి రాష్ట్రాల్లో సాధ్యం అవుతుంది కానీ రాజ్యసభలో టూ థర్డ్ మెజార్టీ లేదు కదా రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్ళలో ఇప్పుడు వంద దగ్గరకు వస్తుంది మేబీ తొంభై ఎనిమిదికో తొంభైకో వచ్చింది ఇప్పుడు వీళ్ళ ఎన్డీఏ కలిపితే వంద వస్తుంది వాస్తవంగా అక్కడ ఇంకో ఇరవై రెండు అక్కడ ఉన్నాయి అది హాఫ్ కే ఇంకా మిగతాది టూ థర్డ్ కావాలంటే దాదాపు వన్ ఎయిటీ దాకా కావాల్సి ఉంటుంది అలా అంటే ఆ స్థాయిలో బీజేపీకి మద్దతు ఉంది అక్కడ లేదు ఈవెన్ అదంతా చేశాక కూడా కోర్టు కొట్టే ఇచ్చు మౌలిక స్వరూపానికి విరుద్ధమని దానికి సాక్ష్యం మన కళ్ళెదురుగుండా జరిగింది కొలీజియం వ్యవస్థని పక్కన పెడుతూ కేంద్ర ప్రభుత్వం టూ థర్డ్ మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదించింది ఉభయ సభల్లో కొలీజియం వ్యవస్థ కాకుండా దాని ప్లేస్లో జ్యుడిషియల్ కమిషన్ అనేసి దాన్ని దేశంలో ఉన్నటువంటి ఇరవై శాసనసభలు అనుమ ఆమోదించింది అయినా కూడా దాన్ని కొట్టేసేసింది సుప్రీంకోర్టులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం కాబట్టి ఇక్కడ అంత సులభంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి